మంది ఎక్కువైతే మజ్జికి పల్చనవుతుంది అంటారు అదే టైంలో ఒకరి మధ్య ఒకరికి వివాదాలు కూడా రాజకీయాల్లో ఇవి బాగా కనిపిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి అధికార పక్షంలో ఉన్న వైసీపీలోనే ఈ పోరు బాగా పెరిగిపోయింది ఒకే నియోజకవర్గంలో రెండు వర్గాలు ఒక్కొక్క చోట ఎంపీలకి ఎమ్మెల్యేలకి పడదు ఒక్కొక్క చోట మాజీ ఎమ్మెల్యేలకి ప్రస్తుత ఎమ్మెల్యేలకి పడదు ఒక్కొక్క చోట ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకి అక్కడ ఆ స్థానంలో గతంలో పనిచేసిన ఇన్ఛార్జీలకి పడదు ఇలాగ రకరకాల వివాదాలు ఇక వేరే పార్టీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్న ఉన్న నియోజకవర్గాలు అయితే మరీ దారుణం అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా తాడకొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి గారి అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఎందుకంటే ఉండవెల్లి శ్రీదేవి గారు గత కొద్ది రోజులుగా ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్గా మారుతున్నారు అధిష్టానానికి కూడా ఒక తలనొప్పిగా మారారు ఉండవల్లి శ్రీదేవి గారి వైఖరి అనేది మొత్తానికి అయితే అదే టైంలో అక్కడ ఎంపీగా ఉన్న నందిగాం సురేష్ గారికి శ్రీదేవి గారికి ఉప్పు నిప్పుగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య వేస్తే బగ్గుమంటుంది కోల్డ్ వార్ ఒకే పార్టీకి చెందిన అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే ఆ వివాదాలకి ఒక పులి స్టాప్ పెట్టేందుకు బిగించారు అనేది ఎందుకంటే వైసీపీలో ఇటువంటి వివాదాలను ఎంకరేజ్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పలు నియోజకవర్గాల్లో ఎలాంటి వివాదాలు ఉంటే వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు సో ఇటువంటి టైంలో స్థానికంగా ఉన్న ఎంపీతో కలిస్తేనే ఉండవెల్లి శ్రీదేవి గారి మీద వస్తున్న ఇటువంటి ఆరోపణలు కానివ్వండి ఆమె మీద వస్తున్న ఇటువంటి వివాదాలకు కానివ్వండి ఒక స్టాప్ పెట్టే ప్రయత్నం జరుగుద్ది అనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఆమె వెళ్ళి ఒక రాజీ కుదుర్చుకునే ప్రయత్నం అయితే చేశారంటే ఎందుకంటే శ్రీదేవి గారు వృత్తి డాక్టరు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి రావడం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవడం ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి ఇటువంటి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇచ్చిన సలహా మేరకు ఇమీడియట్గా ఆమె ఎంపీ సురేష్ గారితో మాట్లాడడం వాళ్ళిద్దరి మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించే పని అయితే చేశారంట అయితే మొత్తానికి పెద్దల మధ్య వీళ్ళిద్దరి మధ్య ఒక రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే చేశారంట ఎందుకంటే తాజాగా ఇటీవల ప్యాకాట శిబిరంలో ఎమ్మెల్యే అనుచరులు పోలీసులు చెక్కడం దీని వెనక ఎంపీ సురేష్ ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో బాగా పోస్టింగ్లు రావడం అలాగే ఎమ్మెల్యే గతంలో ఆర్థికంగా సహకరించిన వ్యక్తి ఒక వ్యక్తి మీడియాకి ఎక్కడం ఇంకా లక్షల రూపాయలు ఆమె ఇవ్వాలని చెప్పడం ఆమె ఇవ్వట్లేదని చెప్పడం దానికి సంబంధించి ఒక సెల్ఫీ వీడియో రావడం అలాగే తాజాగా ఒక సిఐకి ఆమె ఇచ్చిన వార్నింగ్ అది కూడా బయటికి రావడం పెద్ద వివాదమే అంటే పార్టీ ముఖ్య అనుచరులు పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు సిద్ధమయ్యారు శ్రీదేవిని అక్కడ దాకా వచ్చేసింది వ్యవహారం ఈ క్రమంలోనే ఇమీడియట్గా ఎంపీ సురేష్ గారితో ఉన్న విభేదాలను గనక పరిష్కరించుకుంటే ఒక మార్గం దొరుకుతుందని చెప్పి శ్రీదేవి గారు నిర్ణయం తీసుకున్నారంటే వెంటనే ఆయన్ని వెళ్ళి కలవడం ముందు సురేష్ గారు ససేమిరా అన్నా సరే తర్వాత మాత్రం ఆయన ఆయన ఒప్పుకోవడం ఎట్టకేలకు వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరింది అనేది మొత్తానికి ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి అలాగే ఎంపీ నందగం సురేష్ గారు పాత గొడవలను కంప్లీట్గా పక్కన పెట్టేసుకొని వాటన్నిటిని పరిష్కరించుకొని విమేదాలు కంప్లీట్గా పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని డిసైడ్ అయ్యారంట వీళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒక అంగీకార ఒప్పందం ఆ రాజీకి సంబంధించి కూడా పార్టీలు ఇప్పుడు చర్చ నడుస్తుంది రాజకీయంగా సీనియర్ల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అని కూడా ఆలోచించుకుంటున్నారని తెలుస్తుంది మొత్తానికి ఇది ఎంత వరకు వెళ్తుంది ఏంటనేది వేచి చూడాలి అంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి